సప్రభం వేధవన్ రెడీగా ఉండమను. ఇంకో సంబంధం ఉన్న రాయగారే రెక్కలు కట్టుకోవాలి మన వేధవని. మహాప్రభం ఈ మాట ఇప్పుడే చెప్పిస్తున్నాను కదా. నీ పని నేను చెప్పింది చేయడమే. ఈ లోపు ధర్మ సందేహాలు వస్తే పెద్దవాడు రేడియో స్టేషన్ కు పంపించు. ఆయన ఎవరో చెబుతుంటాడే మా కుక్క గజ్జి పట్టింది ఏం చేయమంటారంటే వచ్చు పేకండి గజ్జి తగ్గిపోతుందని ఆయనకి రాయి సమాధానం చెబుతాడు అనుమాన పక్షి. ఆ అడ్డగారితో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను కాబట్టి కానీ లేకపోతే నేనే చెవి మెరే చెప్పేవాడిని వేధవకి. చిత్తం అంటూ ఇంకా ఇక్కడ తగ్గదే వెళ్ళు. వెళ్తున్నాను కదా మహాప్రభం. బాబు అవన్నీ మళ్ళీ త్వరలో పెళ్లి చూపులు రావడానికి రెక్కలు అవి కట్టుకుని సిద్ధంగా ఉండమన్నారు మహాప్రభుల వారు. బస్ ఇంకా వచ్చేలా లేదు. ఈ లోపు శ్రీమంతుడు కచ్చపనా? అది మొన్ననే చెప్పే కదా దినా. సరే వేటగాడు కచ్చ చెప్తానే. అబ్బాబ్బా మళ్ళీ మొదలెట్టావా? అసలు నీకు నీ కథలకు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రని మ్యూజియం లోను నిన్ను జూలోనూ ఉంచాలి. అమ్మ టీ తాగుతా? నాకు వద్దురా. ఒరే మంచి టీ పోయించాను బస్సులో తాగు. అది వచ్చేసింది బస్సు. రండి రండి. ఏమిటి ఆ పెళ్లి నడక? ఎక్కడా ఎన్ని టికెట్ అండి? ఒకటే. ఒక్క టికెట్కి ఎంతమంది వచ్చారంటండి? బస్సు ఖాళీగా ఉంది అందరూ ఎక్కండి సార్. మీ బస్సు ఖాళీగా ఉంటే మేమంతా ఎక్కాలా? అంట్లో వేత అందరూ తమ కొడుకు కాడు మహాప్రభో తమరు ఎన్ని తిట్టినా పడి ఉండటానికి ఊరుకోండి. నువ్వు పద బాబు పద. ఎక్కడా తంటి జాగ్రత్త. ఆవకాయ మాగాయ జాడీలో పెట్టాను. ఉసిరికాయ పచ్చడికి గాలి తగలకుండా చూడు, బూజు పడుతుంది. జాడీలు జాగ్రత్త, బస్సు కుదుపుల్లా పదిలిపోకుండా చూడు. రామా ఎక్కువ సామాన్ పెట్టి. రోజు క్రమం తప్పకుండా మా దీపల రసాయనం వాడమని చూడని. ఇదిగోండి బాబు సామాన్లు జాగ్రత్తమ్మా. లెక్క పెట్టుకోరా తంటి. ఇకపై బయలుదేరన్నా. నీ ఆరోగ్యం జాగ్రత్త తంటి. ఎండలో ఎక్కువగా తిరుక్కున్నానా? ప్రతిరోజు మొదటి ముద్ద ఉసిరిగా పచ్చి చేసుకు తినమని కుక్కరి పైచ ప్రకోపం తగ్గుతుంది. ఇక మీరు బయలుదేరన్నా, బస్సు ఎక్కాను కదా. ఓసారి ఎప్పుడైనా మా ఊరు ఆరా తంటి, కొత్త కొత్త పిండి వంటలు చేసి పెడతాను తిందు గాని. ఈసారి పెళ్లి చూపులకి రానని ఇష్టం లేదని రాశాడు మీ గుండు ఎక్కిస్తాను. ఆ విషయం చెప్తాను నాకి. బాబు నా చుట్టూ మీద దయించి పెళ్లి చూపులకు తప్పకుండా రండి బాబు. చెప్పాను మహాప్రభు చెప్పాను. ఇంకా బస్సు బయలుదే. అటు చూడు మీరాండి. రామకృష్ణ సినీ స్టూడియోస్ వారి డ్రైవర్ అమ్మడు సినిమా చూసావా? చూడలేదండి. అందులో ఎన్టీ రామారావు లారీ డ్రైవర్ గా ఎంత బాగా చేశాడు అనుకుందా. ఆపవే, అవతల మా నాన్న బస్సు బద్దలు కొడుతున్నాడు. అప్పుడేమో జయశంకర్ పిచ్చ స్పీడ్ తో మోటార్ సైకిల్ మీద వచ్చి ఆ రౌడీల్ని దోసకాయ పచ్చడి చేసేస్తాడు. జయశంకర్ కి దోసకాయ పచ్చడి అంటే బాగా ఇష్టమేమో. తన కోసం ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ఆ రౌడీలతో ఫైట్ చేసిన ఆ జయశంకర్ కి తీపి తన మనసు ఇచ్చేస్తుంది. ఎలా ఇస్తుంది? కోసిస్తుందా లేకపోతే దోసకాయ పచ్చడి షేపులో దంచిస్తుందా మనసుని? అబ్బా అది కాదండి. ఆ తర్వాత వాళ్ళిద్దరూ పార్క్ లో పాట పాడుకుంటారన్నమాట. మనసు పూస పూస వెన్న పూస. జయశంకర్ ఇది వరకు వెన్న పూస వ్యాపారం చేసేవాడు కాదు. ఆపవే, రిక్షా వాడు కథ లేక వాలిపోయి తొక్కుతున్నాడు చూడు. కత్తో పాటు నా ఆరోగ్యం కూడా కాస్త బాగుండాలి కదా పూర్ణ. చూడు మొన్ననే కొత్త మంగళసూత్రాలు చేయించుకున్నావు, వాటి మీద ప్రేమతో ఉన్నా నాకు అప్పుడప్పుడు కాస్త రెస్ట్ ఇస్తూ ఉండు. ఇదే ఇంటర్వల్ అనుకో. ఇక్కడున్నానంటే ఆర్మణి చంపేస్తాను వెధవల్ని. వాళ్ళ చర్మం ఒలిపించి అడుగున్నారు మందం చెప్పులు కుట్టించుకుని జట్టు పెరుగుతాను. వాళ్ళ నాలికెళ్ళి కట్ చేసి మా అమ్మాయి జడలకి రెబ్బలుగా చుట్టేస్తాను. ఎవరి మీద రా ఈ కోపం? ఇంకెవరు? కళ్ళతోడు మరిచంపుగాళ్ళు నేల తక్కువ వెధవాలని. ఏమైంది? నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి మా దగ్గర డబ్బులు లేక నేను అలా పేకాడలేదురా. చేతులు దొరదలెక్కి వాచిపోవడం మొదలెట్టాయి. ఆ వెధవలిద్దరు నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆయన దగ్గర 10 రూపాయలు తీసుకుని 1 గంటలో ఆడుకొస్తామని వెళ్ళారు. ఇప్పటికి 4 గంటలు అయింది వెళ్ళి, ఇంతవరకు రాలేదు. ఆయనేమో నా 10 రూపాయలు నాకు ఇస్తావా కిల్లీలు కడతావా అంటాడు. నాకేమో కట్టడం రాదు, రాకపోతే నేర్చుకోమంటాడు ఆయన. నేను ఎప్పటికి కిల్లీలు కట్టడం నేర్చుకుని ఆయన 10 రూపాయలు ఇచ్చి నేను ఎప్పటికి రుణం తీర్చుకుని బయటపడదు ఇక్కడ. సరే సరే ఏడకుండు. ఇదిగా ఈ 10 రూపాయలు తీసుకుని మా వాడిని వదిలిపెట్టరా. చిన్నగా ఆసుపత్రి పోయినా బావా. ఏమిటి ఏమైంది? మీరు వెళ్ళగానే కథ తర్వాత ఏమైందమ్మా అని అడిగాడు. అర్ధాయుష్ వెధవ, వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు అన్నమాట.